నేను లక్ష్మీ దుర్గ వార్తల్లోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది స్వయంగా రైతు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం ఆలూరులో జరిగిన రైతు సదస్సులో పిఈసి చైర్మన్ జీవన్ రెడ్డి నూతన సాగు విధానంతోనే రైతులకు లాభాలు కామారెడ్డి జిల్లాలో జరిగిన రైతు సదస్సులో మంత్రి ప్రశాంత్ రెడ్డి అమ్మలా లాలిస్తూ వృద్ధులకు సేవలు అందిస్తున్న లాలన వృద్ధాశ్రమం ప్రేమాభిమానాలు చూపుతున్న లాలనపై ఇన్సియన్ ప్రత్యేక కథనం కార్మికులకు ద్రోహం చేస్తున్న బీజేపీ సర్కార్పై ఐఎఫ్టియు ఆందోళనలు ఆర్డీఓకు వినతులు రాష్ట్రం స్వయంగా రైతు పాలిస్తున్న రాష్ట్రమని రైతు యొక్క కష్టాలు మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలుసు కాబట్టి రైతులకు లాభసాటిగా ఉండే విధంగా అన్ని రకాల కొత్త కొత్త ఆలోచనలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని రైతు బంధు పథకంపై వచ్చిన పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పిఈసి చైర్మన్ ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలంలో పంటల సాగు ప్రణాళికపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పియూసి చైర్మన్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలూరు గ్రామ రైతులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఘన స్వాగతం పలికి షాల్వాలు పూలమాలలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ప్రభుత్వం అవలంబిస్తున్న నూతన పంట సాగు విధానాన్ని రైతులందరం అనుసరిస్తామని రైతు సమన్వయ సమితి సభ్యులు రైతులు ప్రతిజ్ఞ చేశారు రైతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నారని కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని రైతులు నమ్మవద్దని సూచించారు ఇటువంటి అధునాతన పద్ధతుల ద్వారా రైతులు సైతం లాభం పొందే అవకాశం ఉంటుందని రైతులందరూ కొత్త కొత్త పంటలను సాగు చేసుకుంటామని అన్నారు రైతులు పండించిన ప్రతి గింజను కొనాల్సిందని అని చెప్పేసి పట్టుబడి ఎంత ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది అయినా అధికారులు సైతం రోడ్ల మీద హైవేల మీద ఆపి లారీలు పంపి ప్రతి గింజ కూడా గోదాంలో చేర్చాలని చెప్పేసి ఒక పట్టుదలతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనంతరం మార్కెట్ చైర్మన్ మారగంగారెడ్డి మాట్లాడుతూ నూతన పంట సాగు విధానం ద్వారా రైతులందరూ బాగుపడాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారని అధికారులు చెప్పిన సూచనలు సలహాల ప్రకారం రైతులు పంటలు సాగు చేసుకుంటే అనేక రకాల లాభాలు పొందవచ్చని కళ్ళబొడ్లి మాటలు నమ్మి మోసపోవద్దని ప్రతి రైతుకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ నూతన విధానాన్ని సీఎం తీసుకురావటం జరిగిందని ఒకే రకమైన పంటతో రైతు నష్టపోవాల్సి వస్తుందని అధిక రకాల పంటలు పండిస్తే రైతులు అన్ని రకాలుగా లాభాలు పొందవచ్చునని ఆయన అన్నారు ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు చెప్పారు అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బిడ్డ కావటంతో రైతుల కష్టాలు తెలుసు కాబట్టి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి అనేక రకాల పథకాలు తీసుకువస్తున్నారని నూతన పంట సాగు విధానం ద్వారా రైతులు అన్ని రకాలుగా లాభపడతారన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ప్రతి రైతుకు రైతు బంధు పథకం ఖచ్చితంగా వస్తుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీల నాయకులు చెప్పే మాటలు రైతులు నమ్మి మోసపోవద్దని రైతులకు న్యాయం జరిగే విధంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తారన్న విషయాన్ని రైతులందరూ గమనించాలని అన్నారు దేశంలోని ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి యావత్ దేశంలోని రాష్ట్రాలన్నీ తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టింది కేంద్ర ప్రభుత్వమని అన్నారు రైతులు నూతన పంట సాగు విధానం ద్వారా లాభాలు పొందాలన్న ఉద్దేశంతోనే నూతన పంట సాగు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని రైతు బంధు ప్రతి ఒక్కరికి వస్తుందని ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ గోవింద్ ఆలూరు గ్రామ
సర్పంచ్ కల్లెం మోహన్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ కల్లెం భోజారెడ్డి, ఇన్ఛార్జ్ ఏడీఏ హరికృష్ణ, నియోజకవర్గ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పిఎస్సిఎస్ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి డైరెక్టర్లు, మండల అధ్యక్షులు, రైతులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా రేపు పొద్దున వారి కోరిక నిజం కాబోతుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ విషయం ఒకటి కాదు, ఈ ఇప్పటి వరకు ఆయన చెప్పిన నిజమైన దేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా రైతు రాజుగా ఉండాలా. ఒకరోజు అన్నం పెడితే అన్నదాత శుద్ధిపోవడం, అన్నాన్ని ప్రతినిత్యం అన్నం పెడితే రైతు శుద్ధంగా ఉండాలని మళ్ళా ఎందుకు చెప్తుందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఈ పంటల విధానం గురించి ఎక్కడ ఏ పంటలు పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే అది మన కోసమా మన మంచి కోసమా కాదని చెప్పి నేను రైతులు అంటా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అలా ఒక ప్రయోగం ద్వారా కొత్తగా నూతనంగా రైతులను ఒప్పించి రైతులకు మేము పంట విధానం తెలియజేస్తాం. గ్రామానికి వస్తే 1350 సన్న బియ్యం సన్న వరి ఏదైతే ఉందో అదేవిధంగా చుట్టూ దొడ్డు బియ్యం అని ఏదైతే ఉందో అది 660 ఎకరాలు మొత్తం 2015 ఇంతకు వేసుకుందాం. అదేవిధంగా మక్కలకు బదులు 526 ఎకరాలు సోయాబీన్ వేసుకుందాం. దాంతో పాటు కూరగాయలకు 125 ఎకరాల సాగు చేద్దాం. ఎకరాము 25 ఎకరాలు చేద్దామని చెప్పి టర్మరిక్ 396 ఎకరాల్లో సాగు చేసుకుందామని చెప్పి ఒక ఆలోచన కూడా వచ్చినాం. ఈ యొక్క గ్రామంలో ఒక అనుకూలానికి వచ్చాం. ఆ విధంగా పోతే అటు దొడ్డు బియ్యం ధర వస్తాయి, ఇటు సన్న బియ్యం కూడా ధర వస్తాయి, అటు పసుపు ధర ఉన్నది, అన్ని విధంగా ధర ఉండొచ్చు మనం చేద్దామని చెప్తే కొంతమంది నాయకులు చెప్తున్నారు రైతు బంధు టీఆర్ఎస్ కానీ ఎమ్మెల్యేలు కానీ గౌరవ ముఖ్యమంత్రి బంద్ చేయడానికి కథలు పెడుతుందని చెప్తున్నారు. సార్ చెప్పిండు రైతు బంధు గుర్తించినోడే కేసీఆర్, ఎవరు పుట్టించిన రైతు బంధు పుట్టించిన పిల్లలకు మనం పెడతామా, పుట్టించిన పథకాలు ఏమైనా పనిచేస్తారా? స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేమున్నంత కాలం రైతు బాధిస్తాం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేటలో లాభసాటి వ్యవసాయ విధానంపై జరిగిన రైతు సదస్సులో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంత్రి సమక్షంలో లాభసాటి వ్యవసాయం చేస్తామంటూ 10 గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. మంత్రి వారిని ప్రత్యేకంగా అభినందించారు. కామారెడ్డికి త్వరలో కాళేశ్వరం జలాలు, మంచుప్ప ద్వారా ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో గోదావరి జలాలు, కేసీఆర్ ఆదేశాల మేరకు స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ ఉద్యమ కాలంలో కేసీఆర్ రూపొందించుకున్న ముందస్తు ప్రణాళికలో భాగమేనని అన్నారు. కరెంటు సమస్యను 2 ఏళ్లలో తీర్చామని, కాళేశ్వరంతో సాగునీళ్లు అందిస్తున్నామని, సకాలంలో ఎరువులు, విత్తనాల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డిలో గతంలో కరెంటు కోసం అత్యధిక రైతులే ధర్నాలు చేసేవారని, ఇప్పుడు ధర్నాలు లేవు, రాస్తా రోకోలు లేవని అన్నారు. చేసే మొక్కలు లేకపోయా చేసినోడు కేసీఆర్ తిట్టబడుతుంది. ఏమన్నారు మిమ్మల్ని ఎన్నంటే మీకు ఆలోచన వచ్చిందా? రైతుకు డైరెక్ట్ పైసలు వేయాలి, ఎకరానికి తెచ్చి ఆదుకోవాలి, పెట్టుబడి సహాయం చేయాలని ఒక ఆలోచన వచ్చిందా? ధర వచ్చే పద్ధతి ఏంది? మనం ఏం చేస్తే పంటకు మంచి ధర వస్తుంది? అదే ఇవాళ కేసీఆర్ మనం చెప్తున్నది లాభసాటి వ్యవసాయ విధానం అని చెప్పి మీ అందరు నేను మనం చేస్తాము. కరోనా కష్టకాలంలోనూ రైతు బంధు పంటల కొనుగోలు చేయడం ఆషామాషీ విషయం కాదని, 12,000 కోట్లతో 25,000 రుణం కలిగి ఉన్న రైతన్నలకు రుణమాఫీ చేయడం గొప్ప విషయమని, వ్యవసాయ విధానం ద్వారా రైతులకే మేలు, లాభసాటి సాగు ద్వారా 6 కాలం కష్టానికి ఫలితం దక్కుతుందని, కరెంట్, నీళ్లు, విత్తనాలు, ఎరువులు వచ్చినాక పంటల దిగుబడి పెరిగాయని, భవిష్యత్తులో పంటలను ఆర్థిక పరిస్థితి బాగోలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనలేకపోతే రైతుల పరిస్థితి ఏంటని ఆలోచించారు.
ఆలోచించి అందుకే డిమాండ్ ఉన్న పంటలేస్తే సమస్యలే ఉండబోవని దేశంలో ఈ తరహా ప్రయోగం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుందని వివరించారు. భవిష్యత్తులో 3 నెలల ముందుగానే సాగుదారులకు వ్యవసాయ కార్డులు జారీ చేశారని ఇప్పటి వరకు కేసీఆర్ ముట్టుకున్న ప్రతి పని మంచిగానే అయ్యిందని ప్రతిపక్షాల పసలేని ఆరోపణలు రైతును బాగు చేస్తుంటే ఓర్వలేక రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణకు దెబ్బ తగిలిన చిన్న గీత పడినా విలవిల్లాడే వ్యక్తి కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్కు ప్రాణం కంటే ఎక్కువ అని, పేదలను రైతులను బాగుపరచడం ద్వారా బంగారు తెలంగాణ సాధ్యమనే భావించే వ్యక్తి మన ముఖ్యమంత్రి అని, గిరిజనుల అటవీ భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని మంత్రి చెప్పారు. ఇంతకు ముందు చెప్పినట్టు ఆ దిశనే పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది చివరి ప్రాంతం, ఇక ఇక్కడ తర్వాత ఇక వేరే ప్రాంతం లేదు. ఇక కామారెడ్డి ఎల్లారెడ్డికి వచ్చిందంటే కాళేశ్వరం నీళ్ళు మొత్తం మన తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలకు మొత్తం వచ్చినట్టే ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. వృద్ధాప్య దశలో కన్నపిల్లలు దూరం చేస్తే వారిని ఆదరించి లాలించి సేవలందిస్తున్న అంకాపూర్ లాలనా వృద్ధాశ్రమం తమను కంటికి రెప్పలా కాపాడుతుందని వృద్ధులు అంటున్నారు. అమ్మలా లాలిస్తూ ముసలితనంలో సేవలందిస్తున్న సుశీల రాజారెడ్డి ఫౌండేషన్ లాలనా వృద్ధాశ్రమంపై ప్రత్యేక కథనం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వృద్ధాప్య వయసులో ఒకే చోట చేరి సేద తీరుతున్నామంటున్నారు ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లోని లాలనా వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధులు. 10 గంటలకు లేస్తాము మేము, కాలకృత్యాలు చేసుకుంటాము, 6 గంటలకు కాఫీ ఇస్తారు, మళ్ళీ స్నానం చేసుకుంటాం, భజన చేస్తాము 6 గంటల నుంచి 7 గంటల వరకు భజన చేసుకుంటాము, మళ్ళీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటాము, మళ్ళీ 9 గంటలకు టిఫిన్ పెడతారు. సుశీల రాజారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాలనా వృద్ధాశ్రమం ఇంతమంది వృద్ధులకు సేవలు అందిస్తుంది, వారికి సపర్యలు చేస్తూ జీవితాన్ని అందిస్తుంది. కన్న కొడుకులు ఉన్నత శిఖరాల్లో స్థిరపడినప్పటికీ లాలనా వృద్ధాశ్రమంలో తమకు శాంతి లభిస్తుందని ఇక్కడ ఉన్న వృద్ధులు చెప్తున్నారు. మా మనోరాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. మీ వయసు ఎంత? 2 దక్కువ 100. రెండు మా తల్లిదండ్రులు చేయని సేవ మాత సుశీల మాత సార్గా గడ్డం సుశీలాదే చూస్తేనే నాకెంతో అమ్మ నీ దయతో మేము లేచి పొద్దున్నట్టు చేస్తున్నా ఉంటాం. తెల్లవారుజామున భోజనం చేస్తారండి. ఒక బీపీ ఒకటే ఎప్పుడు బీపీ గోళీ వేసుకుంటాను నేను. నరాలై నొప్పులు ఉండగా నేను పెద్దాళ్ళం అయిపోయాము, ఉంటాయి నొప్పులు, కొంచెం సాధన చేసుకుంటాను, ఇంత ప్రార్థన చేసుకుని దాని దేవుడికి ఒకటే దండం పెట్టుకుంటా. నిత్యం దినచర్య ఉదయం నుండి ప్రారంభమవుతుందని, ఏదో రకంగా తమకు రోజు గడుస్తుందని, కన్నబిడ్డల దగ్గరకు వెళ్లాలన్నా ఛార్జీలకు డబ్బులు సైతం అందిస్తూ తమని కాపాడుతున్నారని వృద్ధాశ్రమం నిర్వాహకులపై వృద్ధులు ప్రేమాభావం చూపిస్తున్నారు. లాలనా పేరుతో మరింత సేవలు అందించాలని వారు కోరుతున్నారు. కార్మిక వర్గానికి బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేస్తుందని నరేంద్ర మోడీ సర్కార్కు వ్యతిరేకంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడుతూ 8 గంటల పని విధానం ఎంతో కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్నారని, కానీ నరేంద్ర మోడీ 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పని గంటలను 12 గంటలకు పెంచే విధానం తీసుకొచ్చే కుట్ర చేస్తున్నారని అన్నారు. కార్మికులకు మోడీ ప్రభుత్వం కట్టు బానిసలు చేసే కుట్ర చేస్తుందని పేర్కొన్నారు. కరోనా సాకుతో కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని, లాక్డౌన్ కాలంలో 2 కోట్ల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2 కోట్ల మంది వల్ల పని కోల్పోయినట్లు లెక్కలు చెప్తా ఉన్నది, ప్రభుత్వం ప్రకటిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే స్పందించాలి. ఈ కోవిడ్ వల్ల నష్టపోయినటువంటి కార్మికుల్ని ఉద్యోగులను ఆదుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పూర్తి వేతనం ఇవ్వాలని చెప్పి, దేశంలో 39 కోట్ల మంది కార్మికులు ఉంటే అందులో కేవలం 5 కోట్ల మందికి మాత్రమే పిఎఫ్ చట్టాలు అమలవుతున్నాయి, మిగతా వారికి ఎలాంటి చట్టాలు అమలు కావట్లేదు. వలస కూలీల వారి సొంత ప్రాంతాలకు ఉచితంగా చేర్చాలని, అసంఘటిత కార్మికులకు 7,500 రూపాయలు ఇచ్చి వారికి అండగా నిలవాలని కోరారు. దేశంలో 39 కోట్ల మంది కార్మికులు ఉండగా కేవలం 5 కోట్ల మందికి మాత్రమే సామాజిక చట్టాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని మోడీ ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల ప్యాకేజీలో కార్మిక వర్గానికి ఎంత కేటాయించారో తెలపాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చినట్లు
చేస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం సైతం నెలకు 6000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, వెంటనే ప్రభుత్వం ఈ విధానాన్ని మానుకోవాలని, లేదంటే కార్మికులందరినీ ఏకం చేసి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్య శివాజీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాస్, రాజేశ్వర్, ఐఎఫ్టియు నాయకులు లక్ష్మీనారాయణ, మారుతి, గంగక్క, నర్సయ్య, కాజా పటేల్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. సృష్టించి సమాజస్తున్న కార్మికులకు అండగా నిలవాల్సింది పోయి పెట్టుబడిదారులకు అండగా ఉండటం కోసం కార్మిక చట్టాలను మార్పులు చేయటం అన్నది మేము దీన్ని త్రివంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఈ కార్మిక చట్టాల మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వాలు ఇచ్చిన సమయాన్ని మండల ప్రజలు సమయపాలన పాటిస్తున్నారని మండల స్థాయి అధికారులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా మండల ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు తమ దుకాణాలతో పాటు తమ పనులను ముగించుకొని దాని తర్వాత ఇంట్లోనే ఉండటం జరుగుతుందని మండల స్థాయి అధికారులు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో వైరస్పై సదస్సులు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని, ప్రజలు ఇంటి వద్దనే ఉంటూ సంరక్షణగా ఉండాలని, బయటకు అనవసరంగా రావద్దని కోరారు. నరేంద్ర మోడీ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వేల్పూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్కు మెమోరాండం ఇవ్వటం జరిగిందని జిల్లా వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు సీను తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకర్ శ్రీను ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వేల్పూర్ మండల కమిటీ నాయకులు నారాయణ, నర్సయ్య, గంగారాం, ఉప్పలయ్య, ఎస్ రంజిత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టాల్లో గల్ఫ్ దేశం నుండి భారత్ వచ్చిన వారి దగ్గర నుండి క్వారంటైన్ పేరుతో డబ్బులు వసూలు చేయకూడదని డిమాండ్ చేస్తూ జై ఎన్ఆర్ఐ పాలసీ ఆధ్వర్యంలో జగ్రన్పల్లి మండలంలోని కేష్పల్లి గ్రామంలో గల్ఫ్ యువకులు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం యువకులు మాట్లాడుతూ విదేశాల్లో చాలీ చాలని జీతాలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు బాధను భరించి సొంత దేశానికి వస్తే ఇక్కడ క్వారంటైన్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలకు వేలు వసూలు చేస్తూ వారి రక్తం తాగుతున్నారని అన్నారు. గల్ఫ్ నుండి వచ్చిన వారిపై కనికరం చూపాలని, ప్రభుత్వాలే వారికి క్వారంటైన్లో ఉంచి పూర్తి ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, గల్ఫ్ యువకులు తదితరులు పాల్గొన్నారు. మీకు సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు ఎవరో ఎన్నో ఎన్నో డబ్బులు ఇచ్చారు. అవన్నీ మీరు ఏం చేశారు? ఊరూరికి మాస్కులా, శానిటైజర్సా, ఇంకేమైనా ఇచ్చారనుకుంటే ఇవ్వలేరు. అవి డబ్బులతో, ఆ డబ్బులతో ఫ్రీ క్వారంటైన్ చేసి వాళ్ళందరినీ తెప్పించి ప్రతి ఒక్క విలేజ్లో గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. జగ్రన్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు రాసా లక్ష్మీనారాయణ, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జగ్రన్పల్లి మండల అధ్యక్షుడు మరియు నాయకులు చొప్పారి గంగాధర్, బండి సాయన్న, కలిగుట రాజు, అరుగుల్ పోచన్న, సర్వర్ లక్ష్మి, బాలరాజు, రాజు గంగు, ఆసిఫ్, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ప్రకటించింది కానీ ఇవాళ మా కార్మిక వర్గానికి దాంట్లో ఎంత వాటా ఉందో ప్రకటించాలని కోరుతా ఉన్నాం. ఇలా 20 లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారు. దేశంలో 130 కోట్ల మంది ఉన్నారు. మరి ఒక కుటుంబానికి 1 కోటి రూపాయలు వేసినా ఆర్థిక సమస్య పరిష్కారం అవుద్ది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ కానీ మోర్టాడ్ మండల సమావేశపు హాలులో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ విధానంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాస్ మరియు తహసీల్దార్ శ్రీధర్ మాట్లాడుతూ రైతులకు మరింత లాభసాటిదాయకమైన పంటలను సాగు చేసి రైతులు అభివృద్ధి చెందేలా నూతన వ్యవసాయ విధానంపై అవగాహన కల్పిస్తూ చైతన్యం చేసి నూతన పంటలను సాగు చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 28 నుండి 1వ తేదీ వరకు అన్ని గ్రామాలలో ప్రతినిధుల సమక్షంలో రైతులతో సమావేశాలు నిర్వహించి నూతన పంటలు సాగు చేయటం వల్ల కలిగే లాభాలను, దిగుబడులను వివరించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది స్వయంగా రైతు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం. ఆలూరులో జరిగిన రైతు సదస్సులో పీఈసీ చైర్మన్ జీవన్ రెడ్డి. నూతన సాగు విధానంతోనే రైతులకు లాభాలు. కామారెడ్డి జిల్లాలో జరిగిన రైతు సదస్సులో మంత్రి ప్రశాంత్ రెడ్డి. అమ్మలా లాలిస్తూ వృద్ధులకు సేవలందిస్తున్న లాలన వృద్ధాశ్రమం. ప్రేమాభిమానాలు చూపుతున్న లాలనపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం. కార్మికులకు ద్రోహం చేస్తున్న బీజేపీ సర్కార్పై ఐఎఫ్టీయు ఆందోళనలు. ఆర్డీఓకు వినతులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.